ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి దానికి ప్రధాన కారణం అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేపట్టినటువంటి తరుణంలో మరి ఆ పాదయాత్రకు సంబంధించి అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి అటు బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు అంటే ఒక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలను కూడా మద్దతు ప్రకటించాయి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం ద్వారా మరి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఏకు మేకయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికీ పాదయాత్రకు సంబంధించి అయితే మాటల దాడి మొదలుపెట్టిందని చెప్పవచ్చు ఇక ఇదే కాకుండా మనం ఇక్కడితో వదిలేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందని చెప్పి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఆడోపేడ తేలాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అయితే సాధ్యమైనంత వరకు పూర్తి చేశాము ఆ సంక్షేమ పథకాలే మనని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని గతంలో భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలని ఎజెండాగా పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాలని గతంలో భావించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే కనుక మరి ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించలేవనేటువంటి ఒక నివేదిక వచ్చిన తర్వాత ఏదైతే పాదయాత్ర అమరావతి రైతుల పాదయాత్ర ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇక ఖచ్చితంగా మూడు రాజధానుల అంశాన్ని ఒక సెంటిమెంట్ యాంగిల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దాన్నే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ వేదికగా దీనికి సంబంధించి అంటే పాలన వికేంద్రీకరణ పరి పరిపాలనా సంస్కరణలపైన చట్టసభల్లో ప్రస్తావిస్తూ అదేవిధంగా గత ఈ చేసినటువంటి కార్యక్రమాలు ఇసుక కానివ్వండి పోలవరం అంశం కానివ్వండి అదేవిధంగా విద్య వైద్య ఆరోగ్య గృహ నిర్మాణానికి సంబంధించి మహిళా సాధికారతకు సంబంధించి అనేక అంశాలను విస్తృతంగా చర్చించడంతో పాటు ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించాలనేటువంటి యాంగిలో గ్రౌండ్ వర్క్ అయితే ఇప్పటికైతే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి సంబంధించి అటు ప్రతిపక్షమైన పార్టీలు అయినటువంటి టీడీపీ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఒక గ్రౌండ్ వర్క్ అయితే సిద్ధం చేశారట జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధానంగా వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకు ఉండకూడదు కర్నూల్లో హైకోర్టు ఎందుకు ఉండకూడదు ఈ అంశాలను ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటు ప్రతిపక్షాలన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తద్వారా వారు ఏం చెప్తారు వాటిని వ్యతిరేకిస్తే కనుక మరి అక్కడ అభివృద్ధిని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారనే యాంగిల్లో మరి ఆ ప్రజలకు తీసుకు ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనపడుతూ ఉంది నిజంగా మూడు రాజధాని అంశాన్ని వ్యతిరేకిస్తే కనుక ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ప్రజాభిప్రాయం తీసుకుందాం తీసుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమే మూడు రాజధానుల అంశం పైన మరి మీరు సిద్ధమా అనేటువంటి ఒక సవాల్ కూడా అటు బీజేపీ టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలకు విసిరేటువంటి అవకాశం అయితే గట్టిగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదయాత్రకు గట్టి కౌంటర్ ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి అంతా సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి సో ఈ అన్ని అంశాలను అసెంబ్లీ వేదికగా చర్చించడం ద్వారా అమరావతి ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలేం కోరుతున్నారనేటువంటి అంశాన్ని తేలే అవకాశం ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్తే మరి ఆ ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉంటాయా లేదా అనేటువంటి అంశాలు కూడా మరి ఈ ఐదు రోజులు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో తేలేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డితే క్లియర్ కట్గా మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఏంటి లాభం అనేటువంటి అంటే పాలన వికేంద్రీకరణ జరగడం వల్ల పెట్టుబడులు ఒకే చోట ఉంటే వచ్చే ఇబ్బందుల వల్ల ఎలా ఉండబోతుంది రాష్ట్రం రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా రేపు ఆయన క్లియర్గా అసెంబ్లీ వేదికగా ప్రకటన చూపించేటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో పాటు మన మన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసినట్టుగా ఉంది తెలుస్తూ ఉంది వారందరూ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించి అంటే అటు రాయలసీమ ఇటు వైజాగ్ సంబంధించి ప్రాంతంలోని నేతలంతా కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటి అనే దాని మీద అంటే ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి రావాలి అసెంబ్లీకి అనేటువంటి అంశాలను ఇప్పటికే మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తోంది అంటే ఈ మధ్యకాలంలో మంత్రులు పనితీరు బాగలేదని చెప్పి చెప్పినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి వారి గురించి మరి వారు కూడా మరి గట్టిగానే హోంవర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అంశాల ఈ రాజధాని అంశాలకు సంబంధించి రేపు అసెంబ్లీలో వారి మాట తీరు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా అంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారి పనితీరుతో పాటు అదేవిధంగా మరి ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయనేటువంటిది మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రకటన ఉంటుందా మరి మరి మూడు రాజధానులటువంటి మూడు రాజధానుల అంశాన్ని మరి బిల్లును ప్రవేశపెడతారా ఈ ఐదు రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఆసక్తి అయితే అందరిలో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మరి ఆ ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని జెండాగా తీసుకొని మరి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా మరి ప్రజాభిప్రాయం ఎలా ఉండబోతుంది ఏందనేది భవిష్యత్తులో తేలుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.